సిఎండి న్యూస్ కి స్వాగతం. నేటి వార్తా విశేషాలు. స్వయం జీవనోపాధి కల్పన కోసం పేద మహిళలకు కుట్టు మిషన్ విత్తరణ. ఈరోజు వెంగళరావు నగర్లోని సంయుక్త సేవా సంస్థ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రమునందు కావలిపట్టణం కచ్చేరి మిట్ట నివాసి ఉపాధ్యాయులు కీర్తిశేషులు డి జయలక్ష్మి గారి జ్ఞాపకార్థకంగా వారి కుమారుడు శాంతివర్ధన్ గారు తుఫాన్ నగర్ కు చెందిన పేద మహిళ ఎం శిరీష గారికి విత్తరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, సంస్థ గౌరవ సభ్యులైన ఎంవిఎన్ ప్రసాదరావు, ఎం అజిత్ బాబు, ఎం చంద్రశేఖర్, ఆజాద్ అలీ గారు, కుట్టు శిక్షణ ట్రైనర్ టి మాధవి గారు మరియు కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ సంస్థ అధ్యక్షులు గంగపట్ల సురేందర్ గారు సంయుక్త సేవా సంస్థను స్థాపించాలి, మహిళలకు ఉపాధి కల్పించాలి, ఈ కుట్టి శిక్షణ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన రావాలి. ఆ ఆలోచనను పెద్దలు డాక్టర్ రవికుమార్ గారు, మన ప్రసన్న గారు, ఇంకా పెద్ద వాళ్ళంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని దీనికి ఆర్థికంగా చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక్కటే లక్ష్యం, సగటు జీవన ప్రమాణం మెరుగుపడాలి, ప్రతి స్త్రీ కూడా ఆర్థికంగా బలపడాలి. అచ్చ వేణులు స్నానం చేస్తావా? చేస్తారా? చేరకుండా స్ట్రీట్ అనుసరు చల్లనీళ్ళు చేస్తావా? అందరూ వేణులకి ఏం చేస్తారు? చన్నీళ్ళకు. అలాగే కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరికీ కూడా జీవన ప్రమాణం మెరుగుపడాలి అంటే ఆర్థికంగా బలపడాలి. తిన్న తిండి కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఇల్లు కానీ ఏర్పరచుకున్న ఉద్దేశంతో ఈ కుట్టి శిక్షణ కేంద్రాన్ని సురేందర్ గారి ఆలోచనను డాక్టర్స్ అందరూ కూడా బలపరిచారు. దాంట్లో భాగంగానే ఎంతోమంది గొప్ప గొప్ప దాతలందరూ కూడా మన సంస్థ బాగా పనిచేస్తున్నది, మేడం గారు బాగా నేర్పిస్తున్నారు, శిష్యులు బాగా నేర్పించుకుంటున్నారు, మనం పెట్టిన రూపాయ వేస్ట్ కాలేదనేటువంటి సంకల్పం కలిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బర్త్డేను మ్యారేజ్ డేను పెద్దవాళ్ళు కాలం చేస్తే వాళ్ళ జ్ఞాపకార్థంగానో వాళ్ళు ముందుకు వచ్చి గబ్బా సంయుక్తకి ఇస్తే మనకు బాగుంటుంది, సాటిస్ఫాక్షన్, రూపాయి వేస్ట్ కాదు అనేటువంటి సంకల్పం. రోజు ప్రముఖమైనటువంటి మన ప్రధానంగా మన సంయుక్త సేవా సంస్థలో ప్రముఖమైన దాత శ్రీ గౌరవనీయులు శాంతివర్ధన్ గారు, వాళ్ళ మదర్ యొక్క ఆ మదరు విజయలక్ష్మి మేడం గారి యొక్క జ్ఞాపకార్థముగా ఈ మన సంయుక్త సేవా సంస్థకు ఒక కుట్టు మిషన్ వితరణ చేయడానికి ముందుకొచ్చారు. ఇది మంచిదే కాదా? దాంట్లో భాగంగా శిరీష అనేటువంటి అమ్మాయికి ఈ కుట్టు మిషన్ను శాంతివర్ధన్ గారు ఇచ్చినటువంటి కుట్టు మిషను వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా ఈ కుట్టి శిక్షణకు సంస్థలు ఉన్నటువంటి శిరీష అనే అమ్మాయికి ఈరోజు వితరణ చేయడం జరుగుతుంది. అది కూడా గౌరవనీయులు మన సంస్థ ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీస్సులతో వాళ్ళ ముందు ఈ యొక్క కుట్టు మిషన్ను ఆ బిడ్డకు వితరణ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఒకటి చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కువసేపు కాకుండా ప్రజలందరూ కూడా వాళ్ళ బర్త్డే ఫంక్షన్ జరిగినప్పుడు కానివ్వండి, లేదా ఎవరైనా కాలం చేసినప్పుడు కానివ్వండి, ఏ ఫంక్షన్ అయినా సరే వాళ్ళ పెద్దలు జ్ఞాపకార్థం కానివ్వండి, బిడ్డలు పుట్టినరోజు పండుగ కానివ్వండి, ఒక మ్యారేజ్ జరిగింది కానివ్వండి, ఏ సందర్భంలో సరే ఒక మంచి విషయం కానీ ఏ విషయం జరిగినా సరే ఈ యొక్క సంస్థకు మీరు ఒక రూపాయి ఇచ్చినా సరే ఒక మంచి ఆ డబ్బు సద్వినియోగమవుతుంది. కుట్టు మిషన్ కేంద్రానికి వస్తువు తినే తిండి చెప్పులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, చిల్లర సరుకులు కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, అది క్యాష్ రూపాయలు మిషన్ తీసేయడం కానివ్వండి, ఏ రకంగా మీరు సహాయం చేసినా కూడా వాళ్ళ ఆత్మ తృప్తి పడుతుంది, ఆ బిడ్డలు సంతోషపడతారు, మీరు ఇచ్చినటువంటి వస్తువులు సద్వినియోగం అవుతాయి, మీరు ఇచ్చిన రూపాయి సద్వినియోగం అవుతుంది, మీరు ఇచ్చిన మిషన్ కూడా కఠినమైనటువంటి పేదవాళ్ళకి అవుతుంది, కాబట్టి వాళ్ళు మీరందరూ కూడా పెద్ద దాతలందరూ కూడా మహాతృప్తి చెందనని మేము సంయుక్త సేవా సంస్థ తరఫున, పెద్దల తరఫున, డాక్టర్ సురేందర్ గారి తరఫున ఖచ్చితంగా చెప్పగలను, అవునా కదా? అందరూ కూడా మీరు కూడా ఇరుగు పొరవాళ్ళు చెప్పండి, సంయుక్త సేవా సంస్థలో ఉన్న బిడ్డల్ని చేర్చినట్లయితే ఉచితంగానే ఎంత క్యాష్ తీసుకుంటున్నారు? డబ్బులు లేకుండానే ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఒక 3 నెలల కోర్సును వాళ్లే మిషన్ ఇస్తున్నారు, ధర్మిస్తున్నారు, సుదరిస్తున్నారు, చక్కగా నేర్పిస్తున్నారు. మీరు చక్కగా విద్య నేర్చుకొని నిలబడాలనేది మా లక్ష్యం, ఇంకేం లేదు. మీరైనా 10 రూపాయలు ఇస్తారు ఇచ్చేటప్పుడు ఇరుగుపురు వాళ్ళు చెప్పేసి ఎక్కువ మంది ఇక్కడ విద్యార్థులుగా చేర్పించి మీరు శిక్షణ పొంది మేము లాస్ట్లో సర్టిఫికేట్స్ ఇస్తాము మేడం గారు.